ओम नमो वेंकटेशाय कलियुग प्रत्यक्ष दैवमैन श्री श्रीनिवास सार्वभौमुनि सेविंचि तरिंचिन भक्ताग्रगण्युल्लो मातृश्री तरिगुंड वेंगमांब गारु विशिष्ट स्थानानि पोंदारु। इटु आध्यात्मिक विज्ञानंतो पाटु अटु कविता प्रतिभनु कलबोसि वेंगमांब रचिंचिन कृतुलनु वेलुगुलोनिकि तीसुकुरावडानिकि तिरुमल तिरुपति देवस्थानं श्री वेंकटेश्वर भक्ति चानल निर्वहिस्तुन्न मातृश्री तरिगुंड वेंगमांब स्वर तरंगिणि कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు స్వరకర్త ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారు। వీరికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను। ప్రముఖ రచయిత డాక్టర్ నొస్సం నరసింహాచార్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు। వీరికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను। నమస్కారం అండి గురువు గారు। ఈ కార్యక్రమానికి చక్కటి వాద్య సహకారం అందించనున్న వాద్య బృందానికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను। శ్రీ వెంకటాచల మహత్యం వంటి అద్భుతమైన కావ్యాలతో పాటు ఎన్నో కృతులతో స్వామిని అర్చించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కృతులను యువ గాయని గాయకుల ద్వారా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి చందన్। దేవదేవుని స్తుతిస్తూ దేవతలు చేస్తున్న జయ జయ ధ్వనులను విజయీ భవ జయ విజయీ భవ అంటూ లయాత్మకంగా సాగే ఈ కమ్మని కృతిని నమ్రత గళంలో ఆస్వాదిద్దాం। विजयी भव Thank you।
మాతృ శ్రీ తరిగొండ వెంగమామగారు రచించిన చక్కటి కీర్తనను ఎంత శ్రావ్యంగా ఆలపించారు. ఇంత అద్భుతంగా స్వరపరిచిన డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. మాతృశ్రీ తరిగొండ వెంగమామగారు ఎన్నో యక్షగానాలు రచించారు. ప్రత్యేక కీర్తనలు, ఆశు కీర్తనలు కూడా వారు విరచించారు. అందులో నుండి చాలా వరకు కీర్తనలు గ్రహించి సంపుటీకరించి పుస్తకాలుగా వెలువరించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధ్వని ముద్రణ చేయటం, పుస్తక రూపంలో వెలువరించటం రెండూ జరిగాయి. జలక్రీడా విలాసం అనే యక్షగానములు ఉన్న ఒక దరువుని గ్రహించి దీన్ని అమృతవర్షిణి రాగంలోను, సునాద వినోదిని రాగంలోను స్వరకల్పన చేసి గతంలో మధుబాలకృష్ణ పాడగా ధ్వనిముద్రణ చేయటం జరిగింది. ఇప్పుడు నమ్రత చేత ఈ పాట పాడించి అందరికి కూడా ఈ వినే అవకాశం కలిగించి అందరూ వినాలి, ఆనందించాలి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి సాహిత్యాన్ని గ్రహించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎందరో సంగీత దర్శకులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి రచనలు స్వరపరిచారు. అందరివి కూడా తీసుకొని ఈ కార్యక్రమం ద్వారా పిల్లల చేత పాడించి అందరికీ చేరువ చేయాలనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద పెద్ద విద్వాంసులందరూ కూడా ఇక్కడ వచ్చి సంగీత సహకారం అందిస్తుంటే ఈ చిన్నపిల్లల ద్వారా ఈ కార్యక్రమం పాడించటం, రూపొందించటం, సమర్పించటం జరుగుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తూ జలక్రీడా విలాసం అనే యక్షగానములు శ్రీకృష్ణుని జనన సందర్భంలో దేవతలు పొందిన ఆనందాతిరేకాన్ని వివరించే పాట ఇది. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ నరసింహాచారి గారు, మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. జయీ భవ, దిగ్విజయీ భవ అంటూ ఈ ధారావాహికను చాలా చక్కగా ప్రారంభించింది నమ్రత. చాలా చక్కగా పాడావమ్మా. జలక్రీడా విలాసము అనేటువంటి కావ్యం నుండి ప్రస్తుతం శ్రీకృష్ణావతార శుభవేళ భగవంతుడు దేవతలందరూ పొందినటువంటి ఆనంద హర్షాతిరేకాన్ని తరిగొండ వెంగమాంబ గారు ఈ కీర్తనలో వర్ణించడం జరిగింది. దేవకీదేవి అష్టమగర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఆవిర్భవించిన శుభ సందర్భంలో దేవతలందరూ కూడా అత్యంత ఆనందభరితులై వాళ్ళందరూ కూడా స్వామివారిని పొగుడుతున్నారట. విజయీ భవ, దిగ్విజయీ భవ, ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ సకల దేవతల చేత పూజలు అందుకున్నటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఈరోజు అవతరించబోతూ ఉన్నాడు. అటువంటి పరమాత్మ శ్రీ శేషశైలవాస నీకు స్వామి నమో నమః అంటూ నమావాకాలను వారు సమర్పిస్తూ జయీ భవ, దిగ్విజయీ భవ అంటూ కీర్తిస్తూ చాలా చక్కగా ఆ స్వామివారి యొక్క కీర్తనను రచించారు తరుగండ వెంగమాంబ గారు. ఈ సంకీర్తనను చాలా చక్కగా నమృత చాలా చక్కగా పాడావమ్మా, నీకు శుభాకాంక్షలు. ఈ స్పర్ధ, ఇది స్పర్ధ కాదు, కేవలం వెంగమాంబ రచించినటువంటి సంకీర్తనలను ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి ఈ కార్యక్రమం జయీ భవ, దిగ్విజయీ భవ అంటూ ఇక మనకు విజయమే, ఇక మనకు అపజయం అన్నటువంటిది లేదు అంటూ స్వామివారిని కీర్తిస్తూ చాలా చక్కగా పడారమ్మా, మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.
తిరుమల శ్రీనివాసుని పదచరణాలను తన కావ్య కుసుమాలతో అర్చించి తరించిన మహాభక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు 18వ శతాబ్దానికి చెందిన ఈ భక్త కవయిత్రి రచనా శైలి పోతన కవి రచనా శైలితో పోలి ఉంటుంది వెంగమాంబ రచించిన శివ నాటకం అనే యక్షగానంలోని బామ వయ్యారి బామ అని సాగే కీర్తన హర్షవర్ధన్ ఆలపించనున్నారు విని ఆస్వాదిద్దాం హర్షవర్ధన్ బామ వయ్యారి బామ అంటూ ఎంతో మధురంగా ఆలపించారు మీరు ఆలపించిన కీర్తన గురించి డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారు ఏమంటారు వారి మాటలోనే తెలుసుకుందాం ఈ పాట శివ నాటకం అనే యక్షగానం నుండి స్వీకరించబడింది తిలంగ రాగములో మనోహరంగా మాధవపెద్ది సురేష్ చంద్ర గారు ఈ పాటని స్వరపరిచారు ఇది శివుడు పాడే పాట అందుకే తరిగుండాధీశ్వరు సోదరి విష్ణుకు సోదరి అయిన పార్వతి అని ఆమెను ఉద్దేశించి శివుడు చెప్పే మాటలు కాబట్టి ఆ విధమైన ప్రయోగం మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ గారు చేశారు రాయచోటిలోని వీరభద్రస్వామి వారికి అంకితం చేయబడిన ఈ శివనాటకం నుంచి స్వీకరించి హర్షవర్ధన్ మీరెంతో భావస్ఫోరకంగా ఆలపించారు మీకు అభినందనలు తెలియజేస్తూ మాతో పాలు పంచుకొని గానం చేస్తున్నందుకు
వాద్య కళాకారులకు గాయని గాయకులకు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు అందిస్తూ ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు సార్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి రచనలను చాలా వివరంగా తెలియజేశారు అలాగే డాక్టర్ నరసింహాచారి గారు కూడా తమ మనోభావాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం మొట్టమొదటగా చిరంజీవి హర్షవర్ధన్ నీకు శుభాకాంక్షలు చాలా చక్కగా అద్భుతంగా పాడావు ఈ పాట తరిగొండ వెంగమాంబ గారి రచనల్లో ఒక విలక్షణమైనటువంటి రచన శివనాటకం శివనాటకంలో పరమేశ్వరుడు పార్వతీదేవి మీద ఒకానొక కారణం చేత అలకబూని వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు అంటే గంగాదేవి మందిరానికి వెళ్తాడు అయితే వెళ్ళి వెళ్ళక మునిపే మళ్ళీ పార్వతీదేవిని చూడాలి అనుకుని మళ్ళీ తను పార్వతీదేవి మందిరానికి విచ్చేస్తాడు ఆ విచ్చేసే సందర్భంలో భృంగి పరమేశ్వరునికి పార్వతీదేవి మందిరంలో ఉన్నటువంటి ఒక్కొక్క కవాటాన్ని తీస్తూ అక్కడ స్వామివారి గురించి మొట్టమొదటగా పరమేశ్వరుడి యొక్క వృత్తాంతాన్ని గురించి అడుగుతాడు పరమేశ్వరుడు వృత్తాంతాన్ని చెప్తాడు ఆ తర్వాత భృంగి అడుగుతాడు స్వామి పరమేశ్వర పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి చెప్పండి అన్నప్పుడు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని పార్వతీదేవి యొక్క రూపలావణ్య విశేషాలను పార్వతీదేవి యొక్క గుణగణాలను చాలా చక్కగా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్న సందర్భంలో ఈ కీర్తన భామ నా వయ్యారి భామ అంటే ఎంతో ప్రేమగా పార్వతీదేవి మీద అంత ప్రేమగా పరమేశ్వరుడు కీర్తిస్తూ ఆమె ఎటువంటిది అంటే ఆమె యొక్క గొప్పదనాన్ని గురించి చెప్తున్నాడు రామలకెల్లా శిరోమణి అయినది అతుల పతివ్రతల అతిశయము అంత అతిశయమైనటువంటిది అతి పతివ్రతలకందరికి కూడా పతివ్రత శిరోమణి అయినటువంటిది నా పార్వతీదేవి అంటూ పరమేశ్వరుడు చాలా చక్కగా ఈ కీర్తనలో పార్వతీదేవి యొక్క గుణగణాలను వైభవాన్ని చాలా చక్కగా చెప్పారని మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ గారు ఈ కీర్తనలో చాలా చక్కగా వారు రచన చేయడం జరిగింది నువ్వు కూడా స్వరాన్ని చాలా చక్కగా అందించావు శుభాకాంక్షలు నాయన ధన్యవాదాలు పరమయోగిని భక్త కవయిత్రిగా ధరించిన మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ గారి హృదయ లేఖన నుండి జాలువారిన ఈ అత్యద్భుతమైన తత్వ కీర్తన చెడుదంటేనేమి మంచిదంటేనేమి ఈ కీర్తనను ఇప్పుడు అనూష ఆలపించనున్నారు ఎంతో క్లిష్టమైనటువంటి తత్వజ్ఞాన సారాన్ని సులభమైన శైలిలో ఆ మహాభక్తురాలు ఎలా రచించారో ఈ కీర్తనలో విందాం సహాయుడే స్వామి సర్వాంతర్యామీ
చక్కటి భావాన్ని తెలియజేసే కీర్తనను ఎంతో భావయుక్తంగా ఆలపించావు. సాయికృష్ణ గారు, అనూష ఎలా ఆలపించింది ఈ కీర్తనలో దాగి ఉన్న భావాన్ని తెలియజేయండి. మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పురస్కరించుకొని వెంగమాంబ గారు ఆమె ఆత్మావిష్కరణ చేస్తూ చెప్పిన ఆశు కవిత ఇది. ఒకటి రెండు ప్రతులలో కొద్ది కొద్ది తేడాలతో ఉన్నప్పటికీ మనం ఒక ప్రతిలో ఉన్న సాహిత్యాన్ని యథాతథంగా స్వీకరించి ఇది పాడించటం జరిగింది. పూర్వి కళ్యాణి అన్న కర్ణాటక సంగీత ప్రధానమైన రాగంలో ఈ పాటను నేను స్వరరచన చేశాను. వెంగమాంబ గారు ఆమె జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొని పోరాటం చేస్తూ అనేక అవమానాలు నిందలు భరిస్తూ సహిస్తూ మీరు ఏమనుకుంటే నాకేమి, మీరు చెడ్డదంటే ఏమి, మీరు మంచిదంటే నాకేమి, తడబడుచు నేనెందుకు తప్పించాలి, నేను అనుసరించే భక్తి విధానం నాది, అది స్వామివారికే తెలుసు, ఎవరేమనుకుంటే నాకేమి అని ఆమె చెప్పిన ఆశు కవిత ఇది. వెంగమాంబ గారి రచనలు రెండు విధాలుగా కనిపిస్తుంటాయి. యక్షగానాల్లో మనకు లభించే పాటలు ఒకటైతే ఇది విడిగా వ్రాసుకున్న ఆశు కవితలు. ఇటువంటి కొన్ని మాత్రం మనకి లభించాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆమె హృదయాన్ని ఆవిష్కరింపజేసిన తత్వకీర్తన ఇది. మళ్ళా ధనుష, నువ్వు చాలా బాగా పాడావు, నీకు శుభాభినందనలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. నరసింహాచారి గారు, ఈ కీర్తన ద్వారా మనం గ్రహించవలసిన అంశం ఏంటో తెలియజేయండి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేవలం ఒక భక్త కవయిత్రినే కాదు, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలన్నింటినీ ఎదిరించినటువంటి విప్లవ వనితగా కూడా మనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారిని చెప్పుకోవచ్చు. ఆనాడు సాంఘిక దురాచారాలుగా బాల వితంతువులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అకృత్యాలను వీటన్నిటినీ కూడా నిరసిస్తూ, వీటన్నిటినీ కూడా తన కీర్తనల ద్వారా ఎలుగెత్తి చాటుతూ ఎదురాడుతూ మాతృశ్రీ తరుగండ వెంగమాంబ గారు ఈ కీర్తనలో తాత్విక కీర్తన చాలా చక్కగా అద్భుతంగా విషయాన్ని తెలియజేశారు. చెడంటే ఏంటి, మంచిదంటే ఏంటి, వీటన్నిటికీ కూడా భగవంతుడు పరమాత్ముడు చూస్తున్నాడు. సాక్షి ఎవరై ఉన్నారు అంటే చెబుతున్నదామే సరస ధర్మాధర్మ సాక్షి అయినాడు ఎవరు, ఉరగాధిపతి అయిన తరిగొండ నరసింహస్వామివారు, శేషాచలపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వీటన్నిటికీ కూడా సాక్షిభూతులై ఉన్నారు. వీళ్ళు చూస్తూ ఉండగా మిగిలిన వాళ్ళు ఎవరో ఏదో అన్నారు అని మనం కుంగిపోవడము, మనం వాటిని ఇది కావడం అనేటువంటిది అది భావ్యం కాదు. మనం ధైర్యంగా నిలబడి సమాజాన్ని ఎదురొడ్డి మనం నిలబడాలి అన్నటువంటి విషయాన్ని చాటి చెప్పినటువంటి వీర వనితగా, విప్లవ వనితగా కూడా మనకి ఈ కీర్తనలో ప్రత్యక్షం అవుతున్నారు. వెంగమాంబ గారి రచనల్లో శతకాలున్నాయి, అలాగే ద్విపదలున్నాయి, యక్షగానాలున్నాయి, అలాగే వాటన్నిటితో పాటుగా వేదాంగాలను సూచించినటువంటి కీర్తనలతో పాటు తాత్విక చింతనతో కూడుకున్నటువంటి ఇటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి. అనూష, చాలా చక్కగా ఈ కీర్తనను కీర్తి పాడావమ్మా, సంతోషం. సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వరతరంగిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వరకర్త, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ నొస్సం నరసింహాచార్యులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చక్కటి వాద్య సహకారంతో సంపూర్ణ సహకారం అందించిన వాద్య బృందానికి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయని మండలకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరువాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందు ఉంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వరతరంగిణి.